ఇండియన్ హోమ్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. బుజ్జి బుజ్జి పాపలు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఎప్పుడు బాగుంటే చల్లగా ఉండాలండి. ముందుగా మీ అందరికీ నమస్తే అండి. మీరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు వచ్చేసి శ్రవంతి అండి. ఈరోజు చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అనమాట. ఎప్పట్లానే మన బుజ్జి బుజ్జి బేబీస్కి బాగా యూజ్ అయ్యే టాపిక్తో మీ ముందుకు వస్తానండి. ముఖ్యంగా మదర్స్కి ఈ టాపిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో తప్పకుండా మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఈరోజు మీరేం తెలుసుకోబోతున్నారంటే బేబీకి సాలిడ్ ఫుడ్స్ ఎప్పుడు ఇవ్వాలి. సాలిడ్ ఫుడ్స్ అంటే బాగా మెత్తగా ఉండే ఫుడ్స్ అనేవి ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీ బేబీ అసలు కి ఫుడ్స్ తీసుకోవడానికి రెడీగా ఉందో లేదో మదర్స్ అనేవాళ్ళు ఎలా తెలుసుకోవాలి, ఆ టాపిక్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు టాపిక్లోకి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలా ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రీ అనమాట, ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బేబీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ టిప్స్ అన్ని మీరు చక్కగా చూడొచ్చు అండి ఫ్రీగానే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళి వెళ్ళిపోదామండి. అసలు బేబీస్ అనేవాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి ఎట్లా ఉంటారు, ఎట్లా రెడీగా ఉంటారు, తల్లులు అనేవాళ్ళు ఎలా తెలుసుకోవాలి, మదర్స్ ముఖ్యంగా ఎలా కనిపెట్టాలి, ఈ బేబీ ఫుడ్ తీసుకోవడానికి రెడీగా ఉంది అని చెప్పి మదర్స్ అనేవాళ్ళు ఎలా కనిపెట్టాలి, ఎలా గెస్ చేయాలి, అసలు బేబీకి ఎప్పటి నుంచి ఫుడ్ ఇవ్వాలి, బేబీకి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి, ఇప్పుడు నేను చెప్తానండి. బేబీస్ అనేవాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి ఎలాంటి సాలిడ్ ఫుడ్స్ అయినా తీసుకోవడానికి రెడీగా ఎప్పుడు ఉంటారంటే వాటికి కొన్ని సింటమ్స్ ఉంటాయండి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. బేబీకి సిక్స్త్ మంత్ లోకి ఎంటర్ అయిన తర్వాత సాలిడ్ ఫుడ్స్ ఇవ్వడానికి ఎక్కువ మంది తెలుసు, ఎక్కువ మంది సాలిడ్ ఫుడ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా అప్పుడు జీర్ణం అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది, చక్కగా వాళ్ళు తినేస్తారు. ఏది పెట్టినా సాలిడ్ ఫుడ్స్ బాగా ప్యూరీ లాగా ఉంటాయి కాబట్టి, నీళ్ళ వాటర్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళ నోట్లకు వెంటనే జారిపోతాయి, చక్కగా ఏది పెట్టినా తినేస్తారు. సో అట్లానే వాళ్ళు సాలిడ్ ఫుడ్స్ తీసుకోవడానికి రెడీగా ఎలా ఉన్నారని మదర్స్ అనేవాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే, ముఖ్యంగా మీ బేబీస్ అనేవాళ్ళు సిక్స్త్ మంత్ లోకి ఎంటర్ అయి ఉండాలి. అంటే ఫిఫ్త్ మంత్ బాగా కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్ లోకి అడుగు పెట్టాలన్నమాట. మొదటి విషయం వచ్చేసి మీ బేబీస్ అనేవాళ్ళు గర్ల్ అయినా బాయ్ అయినా కూడా ఫిఫ్త్ మంత్ నుండి సిక్స్త్ మంత్ లోకి అడుగు పెట్టిన వాళ్ళైతేనే సాలిడ్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారండి, మీ బేబీ రెడీగా ఉంది అని అర్థం అనమాట. మొదటి సింటమ్స్ వచ్చేసి సిక్స్త్ మంత్ లోకి అడుగు పెట్టాలన్నమాట బేబీ. ఎవరికైనా సిక్స్త్ మంత్ లోకి అడుగు పెట్టిన వెంటనే ఆరో నెల ఆరో రోజు అన్నం ముట్టిస్తారు. అప్పటి నుంచి బేబీస్కి ఏదైనా పెడతారనమాట, సాలిడ్స్ కానీ ముగ్గు కానీ ఇవన్నీ పెడతా ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చే విషయం ఏంటంటే, నెక్స్ట్ వచ్చే సింటమ్స్ ఏంటంటే మీ బేబీ అనేవాళ్ళు హెడ్ అనేది, హెడ్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. కొంతమందికి ఫిఫ్త్ మంత్లో కూడా హెడ్ అనేది కరెక్ట్గా ఉండదు, వంచేస్తూ ఉంటారు, తల కింద సపోర్ట్ ఉండాలి, ఇక్కడ మెడ కింద సపోర్ట్ ఉండాలి. కానీ సిక్స్త్ మంత్లోకి ఎంటర్ అయిన తర్వాత బేబీస్ అనేవాళ్ళు హెడ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు ఇట్లా వంగబడకుండా ఇట్లా మెడలు అనేవి వంచకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళకి వాళ్ళు మెడ అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఓకేనా అండి? మీరు ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. బేబీస్ హెడ్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎవరు సపోర్ట్ లేకుండా చక్కగా వాళ్ళు వాళ్ళ హెడ్ని కరెక్ట్గా వంచకుండా కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మదర్స్ అనేవాళ్ళు ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థర్డ్ సింటమ్ వచ్చేసి ఏంటంటే, బేబీస్ అనేవాళ్ళు తనకు తానుగా కూర్చోవాలి. బేబీస్ అనేవాళ్ళు తనకు తానుగా కూర్చోవాలి. కొంతమంది వచ్చేసి సిక్స్త్ మంత్లో కూర్చోవచ్చు, సెవెంత్ మంత్లో కూర్చోవచ్చు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ బేబీస్ అనేవాళ్ళు తనకు తనుగా కూర్చుంటే చాలా మంచిదండి. కొంతమంది కూర్చోవడం లేట్ అవుతుంది, నో ప్రాబ్లం, అయినా ఏం పర్వాలేదు, సాలిడ్ ఫుడ్స్ పెట్టవచ్చు. బేబీ హెడ్ మూమెంట్ కరెక్ట్గా ఉంటే సాలిడ్ ఫుడ్స్ పెట్టవచ్చు. బేబీ హెడ్ మూమెంట్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మనం పెట్టిన ఫుడ్ అనేది కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది అనమాట. బేబీ కూర్చున్నట్లయితే ఇంకా మంచిదండి. బేబీ సిక్స్త్ మంత్లో కనుక కూర్చున్నట్లయితే సాలిడ్ ఫుడ్స్ మనం ఏం పెట్టినా కూడా కూర్చోవడం అంటే సపోర్ట్ లేకుండా కూర్చోవడం కాదండి, దిండుతో సపోర్ట్ ఉండి కూర్చోవడం. లేకపోతే బేబీ చైర్ ఉంటుంది, బేబీ ఫుడ్ తినిపించే చైర్ ఉంటుంది, ఆ చైర్లో చక్కగా కూర్చోవడం. ఇదంతా చేసినట్లయితే బేబీకి మనం పెట్టిన ఫుడ్ అనేది
ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఈజీగా స్టమక్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బేబీ తనకు తానుగా కూర్చోవాలి. తర్వాత వచ్చే విషయం ఏంటంటే, మనం స్పూన్ తో తినిపిస్తున్నాం అనుకోండి బేబీస్ కి, వాళ్ళు నోరు అనేది బాగా చాపాలన్నమాట. నోరు అనేది అలా ఓపెన్ చేసినట్లయితే బేబీ తినటానికి ఇష్టపడుతుంది. ఇది ఫోర్త్ సింటమ్ అండి, బేబీ తనకు తానుగా తినటానికి ఇష్టపడుతుంది. మనం పెట్టిన ఫుడ్ అనేది బేబీ చాలా ఇష్టంగా తింటుంది, బేబీ తినటానికి ఇష్టపడుతుంది, బేబీకి ఆకలి వేస్తుంది. ఎవరికైనా 5th మంత్ వరకు తల్లిపాలు అనేవి, ఏదైతే తల్లిపాలు కానీ ఫార్ములా మిల్క్ కానీ సరిపోతాయండి 5th మంత్ వరకు. 6th మంత్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఎన్ని తల్లిపాలు ఇచ్చినా, ఎన్ని ఫార్ములా మిల్క్ ఇచ్చినా పిల్లలకు అనేది కడుపులో ఏదో ఒక మూలన ఆకలి అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నా బాబుకు కూడా నేను నాకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తానండి, నేను బ్రెస్ట్ మిల్క్ 6th మంత్ లో బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను. కానీ వాడికి ఏదో ఒక ముళ్ళ ఆకలేస్తూ ఉండేది అనమాట, గొడవ చేస్తూ ఉండేవాడు, బాగా ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు నేను బాగా గమనించేసి బేబీకి ఫుడ్ పెట్టడం మొదలు పెట్టాను అనమాట 6th మంత్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి. సో మీరు కూడా ఏం చేస్తారంటే, 6th మంత్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చక్కగా బేబీస్ కి ఫుడ్ పెట్టండి. ఈ సింటమ్స్ అన్ని బేబీస్ లో కనిపించినప్పుడు, వాళ్ళు మన స్పూను వాళ్ళ మూతి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళు అలా నోరు తెరిచేసి ఆ ఫుడ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో అది ఒక 4th సింటమ్ అండి, మీరు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి 5th సింటమ్ అనమాట. మీ బేబీస్ అనేవాళ్ళు మొదట్లో పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంటారండి, 2.5 కేజీ పుట్టొచ్చు, లేకపోతే 3 కేజీస్ పుట్టొచ్చు అనమాట. 2.5 కేజీ నుంచి 3 కేజీస్ లోపు పుట్టిన వాళ్ళు బాగా హెల్తీ బేబీస్, వాళ్ళు బాగుంటారు. కొంతమంది కేజీనే ఉండొచ్చు, కొంతమంది 2 కేజీలు ఉండొచ్చు, అది బేబీ స్టమక్ లో ఉన్నప్పుడు ప్రాబ్లం వల్ల అలా పుడతారండి. మదర్ తీసుకున్న ఫుడ్ బట్టి బేబీస్ అనే వాళ్ళు వెయిట్ అనేది పుడతారు. మీ బేబీ అనేది పుట్టినప్పుడు కనుక 3 కేజీస్ కనుక ఉన్నట్లయితే, 6 మంత్స్ కి ఎలా అవ్వాలంటే డబుల్ అవ్వాలండి, అంటే 6 కేజీస్ అవ్వాలన్నమాట. అప్పుడు మీ బేబీ ఫుడ్ తీసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం. దాని అర్థం ఏంటంటే, వాళ్ళ వెయిట్ కనుక డబల్ అయినట్లయితే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగున్నట్లు, వాళ్ళు బాగా హెల్దీగా ఉన్నట్లు, వాళ్ళు ఏది పెట్టినా బాగా తింటారు, బాగా జీర్ణం చేసుకుంటారు అని. అప్పుడు దాకా తల్లిపాలు తీసుకొని జీర్ణం చేసుకునే అలవాటు వాళ్ళకి ఉంటుంది. సో అందుకే మనం ఏమైనా సాలిడ్ ఫుడ్స్ అంటే అవి కూడా వాటర్ లానే ఉంటాయి అనమాట, సాలిడ్ ఫుడ్స్ కనుక మనం పెట్టినట్లయితే వాళ్ళు ఈజీగా జీర్ణం చేసుకుంటారు అనమాట. వాళ్ళ వెయిట్ అనేది పుట్టినప్పటి నుంచి 6 మంత్స్ లోకి ఎంటర్ అయ్యేసరికి 6 కేజీస్ ఉండాలన్నమాట. సో మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, 6 కేజీస్ కాకపోయినా ఒక 5.5, 5.5, 6 అలా అయినా ఉండొచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ 6 కేజీస్ ఉంటే చాలా మంచిది అనమాట. ఇది ఒక సింటమ్ అండి. నెక్స్ట్ వచ్చే సింటమ్ వచ్చేసి 6th. ఈ సింటమ్ ఏంటంటే, బేబీస్ అనేవాళ్ళు ఏదన్నా ఫుడ్ చూసిన, అట్టిపండు చూసిన, ఏదైనా మనం ఫుడ్ తింటున్నా కూడా మనం ఏదికి ఎగబట్టాం, అంటే తినాలని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. మన దగ్గరికి వచ్చేసి మనం ఏది ఎగబట్టం, మనల్ని తినకుండా పక్కకు తోసేయడం, వాళ్ళు ఇట్లా నోరు చాపడం, నోరు ఇట్లా అట్లా అనడం, అట్లా కనుక చేసినట్లయితే వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు అర్థం అండి. మీరు ఈ సింటమ్ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా అండి. మన దగ్గరికి వచ్చేసి అలా ఎగబడినట్లయితే పిల్లలు ఎగబడతారండి ఫుడ్ కోసం. 6th మంత్ లో వాళ్ళకి అప్పుడు దాకా తల్లిపాలు తాగి, లేకపోతే ఫార్ములా మిల్క్ పాలు తాగి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏదో ఒక ఫుడ్ తినాలని ఖచ్చితంగా అనిపిస్తుందండి బేబీస్ కి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలానే మనుషులు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ఫుడ్ తినాలనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు బుజ్జిబుజ్జి పిల్లలు పాపలు కాబట్టి వాళ్ళకి ఎంత అయితే సరిపోతుందండి వాళ్ళ బుజ్జి పొట్టకై. సో అందుకే వాళ్ళకి ఎంతో కొంత ఇంత ఫుడ్ అయినా పెట్టినట్లయితే 6th మంత్ లో వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు అనమాట. ఇంత సరిపోతుందండి వాళ్ళ బుజ్జి పొట్టకై. సో అలా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎగబట్టడం, మీ చేతిలోది లాక్కోపోవడం, ఏదన్నా తీసుకొని నోట్లో పెట్టుకోవడం, అదంతా చేశారంటే మీ బేబీ అనేది సాలిడ్ ఫుడ్స్ తీసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం. నెక్స్ట్ వచ్చే సింటమ్ ఏంటంటే, బేబీ ఏదన్నా ఆడుకునే వస్తువు తీసుకొని నోట్లో కనుక పెట్టుకొని కొరుకుతున్నట్లయితే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చండి. బేబీ అట్లా నోట్లో పెట్టుకొని కొరుకుతున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే, 6th మంత్ లో వాళ్ళు చిగుళ్ళు అనేవి కొంచెం జిలబుడతా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి జిలబుడతా ఉంటుంది, ఏదో ఒకటి తినాలి, నోట్లో ఏదో ఒకటి పడాలి, కొళ్ళు వచ్చే సందర్భంలో జిలబుడతా ఉంటుంది అనమాట. సో అప్పుడేం చేయాలంటే, వాళ్ళకి చక్కగా ఏదోటి ఇచ్చినట్లయితే, మీరు తినడానికి ఏదోటి ఇచ్చినట్లయితే చక్కగా వాళ్ళు నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంటారు అనమాట. ఏ యాపిల్ పీసో లేకపోతే ఏదన్నా ఇచ్చినట్లయితే చక్కగా నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంటారు. మీకు అది కూడా ఒక సింటమ్ అనమాట, బేబీ ఫుడ్ సాలిడ్ ఫుడ్స్ తీసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం. సో ఈ సింటమ్స్ అని, 7 సింటమ్స్ అని మీ బేబీస్ లో కనుక ఉన్నట్లయితే, చక్కగా మీకు కనిపించినట్లయితే, మీరు గమనించినట్లయితే మీ బేబీ సాలిడ్ ఫుడ్స్ తీసుకోవడానికి 6th మంత్ లో రెడీగా ఉంది అని అర్థం అండి. కొంతమందికి
అయితే ఈ సింటమ్స్ అనేవి 5th మంత్ లోనే కనిపిస్తాయండి. ఈ సింటమ్స్ అన్ని మీ బేబీలో 5th మంత్ లో కనిపించినట్లయితే తప్పకుండా అవి మైల్డ్ స్టోన్స్ అంటారండి. కొంతమంది పిల్లల్లో త్వరగానే ఉంటుంది అనమాట, త్వరగా బోలపడడం, త్వరగా కూర్చోవడం, త్వరగా సాలిడ్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడడం, వెయిట్ గెయిన్ అనేది బాగా ఉండడం అనేవి కొంతమందికి బాగుంటాయండి. సో మీరేం చేయాలంటే తల్లులు అనేవాళ్ళు ఇవి చాలా గమనించుకొని పిల్లలకి సాలిడ్ ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు పిల్లలు బాగా హెల్తీగా ఉంటారు. సాలిడ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు నేను చెప్తానండి. 6th మంత్కి వచ్చాక సాలిడ్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయంటే వెజిటబుల్స్ ప్యూరీస్ ఉంటాయండి. క్యారెట్ ప్యూరీ ఉంటుంది, పొటాటో ప్యూరీ ఉంటుంది, స్వీట్ పొటాటో ప్యూరీ ఉంటుంది. ఇవన్నీ వెయిట్ గెయిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లల హెల్త్ ఇష్యూ కూడా ఏమి రాకుండా వాళ్ళకి ఫ్యూచర్లో కూడా బ్రెయిన్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి చాలా బాగుంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్లో సపోటా ప్యూరీ ఇవ్వచ్చు అండి, అది చాలా సాలిడ్ ఫుడ్స్ అనమాట. ఇంకా వచ్చి పప్పు పైన వాటర్ ఇవ్వచ్చు మీరు. పప్పు పైన వాటర్ అనేది చాలా బాగా ఇస్తారండి. పప్పు పైన వాటర్ చాలా హెల్దీ అనమాట. పప్పు ఉడికించిన పప్పు ఉంటుంది కదండి, దానిపైన వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఉంచేసి చల్లార్చి బేబీ కనుక మీరు ఇచ్చినట్లయితే చాలా హెల్దీ అనమాట. ఓకేనా అండి. తర్వాత వచ్చేసి ఇంకా యాపిల్ ప్యూరీ అయితే చాలా మంచిదండి. బేబీస్కి మొదటిగా పెట్టాల్సింది యాపిల్ ప్యూరీ అండి. ఎక్కడైనా చెప్తారు కదండి యాపిల్ ప్యూరీ అనేది సర్వ రోగ నివారణ అని అర్థం కదండి. సో అందుకే మీరేం చేస్తారంటే సాలిడ్ ఫుడ్స్ అనమాట, అది కూడా యాపిల్ ప్యూరీ. సో యాపిల్ ప్యూరీ అనేది చాలా బాగుంటుంది. సాలిడ్ ఫుడ్స్ అన్ని ఇలానే ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఈ సాలిడ్ ఫుడ్స్ అన్ని మీరు పెట్టండి. సింటమ్స్ అనే మీ బేబీస్లో కనిపించినట్లయితే తప్పకుండా మీరు ఏదో ఒక ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ఈ వీడియో అనేది యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి బేబీస్కి సంబంధించి, మదర్స్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. చిల్డ్రన్స్ బాయ్ బాయ్, టేక్ కేర్.